నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కరెంట్ వినియోగదారుల నుండి డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట అధిక రుసుములు వసూలు చేస్తున్నందుకు నిరసనగా వెంటనే బిల్లులు రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం డి గంగారాంకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు గోరు మంత్రుల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల దగ్గర నుంచి డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో 2000 నుంచి 5000 వరకు వసూలు చేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మీ నర్సయ్య నరేష్ బాష రవితేజ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మరి విద్యుత్ శాఖ అధికారులు డెవలప్‌మెంట్ ఛార్జీలను వసూలు చేయవద్దని మేము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరిస్తున్నాము ఒకవేళ డెవలప్‌మెంట్ ఛార్జీలు వసూలు చేస్తే రాబోయే రోజుల్లో జైత్యాల జిల్లా వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో కిరాయిలు ఉండుకుంటూ దాదాపు ప్రతి నెలకు 200 300 రూపాయలు బిల్లులు వస్తే ఈ డెవలప్‌మెంట్ ఛార్జీల పేరట 2000 నుండి 5000 రూపాయలు వరకు వసూలు చేయడం ఇంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము దయచేసి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పేద మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే డెవలప్‌మెంట్ ఛార్జీలను వెంటనే రద్దు చేసి ప్రజలను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇంకొక విషయం రైతుల పక్షాన ఏంటంటే దయచేసి పసుపు పంటకు క్వింటల్కు 15000 రూపాయల చొప్పున చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జిల్లాలో ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జిల్లా రైతు ఐక్య వేదిక ఈ నెల మార్చి నెల 3వ తేదీ నుండి ముత్తెంపేట చక్కెర ఫ్యాక్టరీ నుండి కమ్మర్పల్లి గండి అన్మన్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వారికి మా బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాము జై భీమ్ జై పుణే జై భారత్ జై